అధ్యక్షుడు సురేష్ గారు, వీళ్ళందరూ అధ్యక్ష కార్యదర్శులు. ఇక మన గౌరవ అతిథి గోల్కొండ బాబురావు గారు, గోల్కొండ సుబ్బారావు గారు, సుహాస్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, శివ గారు, చిన్ని గారు, హరీష్ గారు, వీళ్ళందరూ కూడా విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. అదే కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 3న ముడసల్లో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయాలని మా సోదరులు అందరూ కూడా నిర్ణయించారు. అందులో భాగంగానే కాపు, తూర్పు కాపు, ముందూరు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన కుటుంబాలు, సోదరులందరూ కూడా ఈ కార్తీక వన సమారాధంలో పాల్గొనాలని, అదేవిధంగా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నిర్వహించే కార్యక్రమం ఇది. అందరూ కూడా ఒక చోట చేరి ఆత్మీయంగా అందరూ కలుసుకోవాలని, మరి భవిష్యత్తులో అందరూ కూడా ఒకే మాట మీద ముందుకు సాగాలన్నదే ప్రధానికి వన సమారాధనం. ఇందుకు సంబంధించి ఏ రాజకీయ పార్టీతో కానీ, వేరే ఏ అసోసియేషన్తో కానీ ఎవరితో కూడా ఇతరత్ర సంబంధం లేదు. అందరినీ కలపాలన్నదే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. మరి గత ఏడాది కూడా ముడసల్లోనే అత్యంత వైభవంగా ఈ కార్తీక వన సమారాధన నిర్వహించడం జరిగింది. చాలా వరకు కూడా కుర్రాలు కష్టపడి దీన్నంతా కూడా విజయవంతం చేశారు. ఉన్న వాళ్ళందరూ కూడా రావడం వెళ్ళడం జరిగింది. అందరూ కూడా పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి కుటుంబ సభ్యులతో ఉండి మరి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళారు. మరి ఈ ఏడాది కూడా డిసెంబర్ 3న ముడసల్లో ఈ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసంలో వన సమారాధన నిర్వహించుకున్నట్లయితే ఆ పుణ్యఫలాలు లభిస్తాయి. అదేవిధంగా అన్ని కుటుంబాలు కూడా అందరూ కూడా నిరంతరం కూడా బిజీగా ఉండేవారందరూ కూడా ఒకే చోటకు చేర్చే ప్రయత్నం ఇది. ఇందుకు సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా పత్రిక గోడ పత్రిక ఆవిష్కరణ, అదేవిధంగా ఈ వనభోజన వివరాలు వెల్లడించేందుకు ముందుగా కార్యదర్శి మధ్యశ్రీ సురేష్ గారిని మాట్లాడవలసింది. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3, 2023 ముడసల్లో కాపు వనభోజన మహోత్సవాన్ని నిర్వహించడానికి మేమందరం నిర్ణయం తీసుకున్నాం. ఈ యొక్క నిర్ణయానికి పోస్టర్ రూపంలో దాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు శ్రీ గంటల శ్రీనిబాబు గారిని ఆవిష్కరించవలసిందిగా నేను మా విశాఖ కాపు తరఫున హృదయపూర్వకంగా ఆయన్ని మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క ముసల్లో జరిగే యథావిధిగా అంటే గత కొంతకాలం నుంచి దాదాపుగా 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము ప్రతి ఏటా వనభోజన కార్యక్రమాలు చేపడుతున్నాం. విశాఖ కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున చాలా కార్యక్రమాలు చేసాం. మామూలుగా ఇయర్లీ కాకుండా మధ్య మధ్యలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. మేము కాపులందరినీ ఒక దాటి మీద తీసుకొచ్చి కాపులందరూ ఒక ఏకాయుక్తంగా ఉండాలని చెప్పేసి, వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉన్నా లేదంటే ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే ఎప్పుడు మేము చేస్తూ ఉంటాము. మా వెనక ఉండి ఈయన మన గంటల శ్రీనిబాబు గారు, ఇంకా చాలామంది పెద్దలు నడిపిస్తూ ఉంటారు. అలాగే ఈ 5000 నుంచి 6000 జనాభాతో ఈసారి మనం కాపు వన సమారాధన పెడుతున్నాం అండి. దీనికి అశేషంగా చాలా అంటే డాక్టర్స్, లాయర్స్, పెద్దలు, పూజ్యులు చాలామంది అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద వాళ్ళే కాకుండా మామూలుగా అన్ని వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరినీ ఈరోజు ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి బిజినెస్ స్టాల్స్ కూడా పెడుతున్నామండి. అక్కడ 30 వరకు బిజినెస్ స్టాల్స్ ఉంటాయి వ్యాపార అభివృద్ధి కోసం, కాపుల వ్యాపార అభివృద్ధి కోసం బిజినెస్ స్టాల్స్ కూడా అక్కడ పెడుతున్నాం. దీనికి ఎంట్రీ కూపన్ అని పెట్టడం జరిగింది. ఎటువంటి రుసుము లేకుండా దాదాపుగా ఒక ఎంట్రీ కూపన్ అనేది పెట్టడం జరిగింది. ప్రతి ఏటా జరిగినట్టే ఇది కూడా విజయవంతం చేస్తారని, విజయవంతం చేయాలని, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు దీన్ని కాస్త మీ రాతతో ముందుకు తీసుకెళ్తారని నేను మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. ఈ వనభోజన కార్యక్రమం డిసెంబర్ 3 నిర్వహించడం
నిర్వహించడానికి అందరూ శ్రీకారం చుట్టాం. ఈ ముఖ్యంగా ఈ బిజినెస్ స్టాల్స్ కానీ లేదంటే మ్యాట్రిమోనీకి సంబంధించిన దీనికి కొన్ని స్టాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఈ కార్యక్రమానికి రాదలుచుకున్న అందరూ కూడా ఈ కూపన్స్ అది ఇష్యూ చేయడం జరిగింది. అలాగే పెద్దలు అందరినీ పెద్దలు వేదికన ఇచ్చిన విజయకు చైర్మన్ అటువంటి సభ్యులు వనభోజన కార్యక్రమాలని యాక్చువల్గా కరోనా దాని నుంచి పూర్తిగా పెట్టకపోవడంలో మళ్ళీ మంచి స్థాయిలో మన సురేష్ ఏదో ఇక్కడ కోరుకున్నాడు. మా వంతు సహకారం ఏ రకంగా చేయాలన్నా ఎలా చేయాలన్నా సరే తప్పకుండా చేసి జాగ్రత్తగా అందరినీ ఫ్యామిలీస్తో సైతం సురేష్ పెట్టిన కార్యక్రమం ఏంటంటే అందరినీ ఫ్యామిలీస్తో సైతం వచ్చి ఆనందంగా వెళ్ళేటట్టు చేస్తానని చెప్పేసి తను బాధ్యత పరిష్కరణ చేశాడు. తప్పనిసరిగా మా తాలూకు వంతులు ఏదేనికైనా సరే నేను సహకరించి చేస్తామని చెప్తారు. మనకి అన్ని రకాలుగా వ్యవహారం చేస్తున్న మా ప్రతి ఏ కార్యక్రమం శ్రీ వరదనాకృష్ణ ఆశీస్సులు, తర్వాత మా గంటల శ్రీనివాస్ గారు ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.